హలో, ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అండ్ ఈరోజు మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే, ఒక అవేర్నెస్ వీడియో, అంటే చాలామందికి తెలియదు ఈ విషయము, అది చెప్దామనే వచ్చాను. అయితే ఇంతకుముందు చేసిన టెలిగ్రామ్ స్కామ్ వీడియో కూడా ఉండే కొంది చాలా రీచ్ వస్తుంది, అండ్ థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ ఈ వీడియో వచ్చేసి మనం నాకు నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ నుంచి నేను తెలుసుకున్న విషయాన్ని మీ అందరికి చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. అయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ట్రైన్లో ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ బస్సులో ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా కనెక్ట్ అవుతుంది కొంచెం. సో ఇది మెయిన్లీ ట్రైన్లో ట్రావెల్ చేసే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. సో ఈ వీడియో చివరి దాకా చూడండి, ఓకేనా? అయితే మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తే, ఏం జరిగిందంటే, నిన్న నేను హైదరాబాద్ నుంచి మా ఊరికి ట్రావెల్ అయ్యే దానిలో ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను. అయితే ఏం జరిగిందంటే, నేను ట్రైన్లో మా ప్లేస్ దగ్గర దిగేశాను. ఇక్కడ మెయిన్ ఏమైందంటే, నేను నా స్పెట్స్ మర్చిపోయాను అన్నమాట ట్రైన్లో. అది అంత ఒక 4K 5K ఉంటుంది అన్నమాట, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా అంతే ఉంటుంది కాస్ట్. అయితే ఇంటికి వచ్చిన తర్వాత నాకు, నేను అక్కడికి దిగి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేదాకా కూడా నాకు గుర్తులేదు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఇంకా అది ఎక్కడ ఎతికినా కనిపించట్లేదు, అంటే అంతే కొంచెం ఎత్తుకుతాం కదా, అలాగా ఎత్తికాను కనిపించలేదు. ఇంట్లో చెప్దామంటే జాగ్రత్త లేదు, అది లేదు ఇది లేదు అని చెప్పి ఖచ్చితంగా తిడతారు, పేరెంట్స్ అన్నా ఖచ్చితంగా తిడతారు. కాబట్టి నేను వాళ్ళకి చెప్పలేదు అనమాట, అక్కడక్కడ ఎతికి లేదని కన్ఫర్మ్ చేసుకొని నేను ట్రైన్ ఇంకా మర్చిపోయాను అనేసి అనుకుని నేనేం చేశానంటే, ఇంకా ఇదంతా అవే పనిలా లేదని చెప్పేసి నేనేం చేశానంటే, ట్విట్టర్ ఉంది కదా మనకి, ఆ ట్విట్టర్లో నేనేం చేశానంటే, నేను ఇలా స్పెట్స్ ఇలా మర్చిపోయాను, నా ట్రైన్ నెంబర్ ఇది, నా బోగీ నెంబర్ ఇది, నా సీట్ నెంబర్ ఇది, అది కొంచెం కాస్ట్లీ, కొంచెం మీరు హెల్ప్ చేయండి నాకు ఇది కలెక్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ట్యాగ్ చేసి నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. అది మీకు పక్కన చూపిస్తాను, చూడండి నేను ఎలా మెసేజ్ చేశాను అని చెప్పేసి, ఓకేనా? అయితే ఏమైందంటే, సరే అని చెప్పి కొంచెం సేపటికి చూస్తా అన్నా, అంటే ఇలా రిప్లై ఏమైనా ఇస్తారా, మ్యాక్సిమం రిప్లై ఇస్తారు వాళ్ళు. అయితే ఏమైందంటే, సరే వాళ్ళు రిప్లై ఇచ్చారు, కైండ్లీ ఫార్వర్డ్ టు ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, RPF అని ఉంటుంది వాళ్ళకి, రైల్ మదద్ వాళ్ళది. అయితే ఇలా వీళ్ళకి ఫార్వర్డ్ చేశారన్నమాట. అదేమైందంటే, మాది గుంటూరు డివిజన్ కొంచెం దగ్గర, సో వాళ్ళకి ఫార్వర్డ్ చేశారు ఫస్ట్. తర్వాత అదేం చేశారంటే, ఎక్కడైతే ట్రైన్ ఎండ్ అయిందో అక్కడికి ఫార్వర్డ్ చేశారు మళ్ళీ దాన్ని, గుంటూరు నుంచి రేపల్లకి ఫార్వర్డ్ చేశారు. ఫార్వర్డ్ చేస్తే అక్కడ వెంటనే విత్ ఇన్ మినిట్స్ నాకు కాల్స్ వచ్చాయి. నేను కింద కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను, నాకు కాల్ చేసి ఏ సీట్ నెంబర్ అమ్మా, ఎక్కడ మర్చిపోయారు, అది ఇది అని చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడి వాళ్ళు వెతికి చెప్తామమ్మా నీకు అని చెప్పేసి వాళ్ళు వెంటనే వెతికేసి ఉంది, దొరికింది అనేసి చెప్పారు. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఇంట్లో అంటే ఏదైనా నాకు ఏంటంటే, నాకు నేనే సఫర్ అవ్వటం కొంచెం అలవాటు, బయట వాళ్ళకి చెప్పి అది నాన్న రాధాంతం చేయడం నాకు ఇష్టం ఉండదన్నమాట. ఇలాగా సో నేనే ఇలా చేసి దొరికేసింది, ఐఎమ్ హ్యాపీ. అయితే సరే అని చెప్పేసి వాళ్ళు, దొరికిందమ్మా ఇలా ఏ టైంకైనా వచ్చి తీసుకోండి, రేపు 6 లోపు వచ్చి తీసుకోండి, ఆయన కొంచెం పని ఉందంట ఎస్ఐ సార్కి, వాళ్ళు వేరే పని మీద వెళ్తారంటే సరే అని చెప్పేసి మేము ఇంకా నైటే వెళ్ళి తెచ్చేసుకున్నాం అన్నమాట. అయితే ఇక్కడ జరిగిన స్టోరీ అంతలో నాకు చాలా నచ్చిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు చాలా తొందరగా రెస్పాండ్ అయ్యారు, సెకండ్ వాళ్ళు టీమ్ని అంటే ఫార్వర్డ్ చేసిన విధానం చూడండి, ఫస్ట్ ఎవరో ఒకరు కాల్ చేసి చెప్పి ఇలా ఇలా ఎక్కడని ముందు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడి తెలుసుకున్నారు సిచ్యువేషన్ ఏం జరిగిందనేసి. తర్వాత అది డివిజన్కి, తర్వాత వేరే డివిజన్కి, ఎక్కడైతే మెయినో అక్కడ డివిజన్కి ఫార్వర్డ్ చేశారు. అక్కడ వెంటనే నాకు విత్ ఇన్ మినిట్స్, అంటే ఒక మెడికల్ ఎమర్జెన్సీ అయితే ఎలా వాళ్ళు కేర్ చేస్తారో అలాగా మన వస్తువుని వాళ్ళు అంత కేర్ చేసి వెంటనే తీసుకొచ్చి అక్కడ పెట్టి నీకు ఇలా దొరికిందమ్మా అనేసి చెప్పారు చూసావు. అది చాలా చాలా మంచి పాయింట్ అనమాట. అంటే రైల్వేస్, ఇలా చాలామందికి తెలియదు మన వాళ్ళకి, రైల్వేస్లో ఇలా మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ క్లీనింగ్ టాయిలెట్స్ కానీ నచ్చకపోతే
మళ్ళీ శానిటరీ అక్కడ కరెక్ట్గా లేకపోతే జనాలు మీ సీట్లోంచి లెగవ్వకపోయినా, ఇలా ప్రతిదానికి ఇక్కడ నెంబర్ ఒక డిస్ప్లే చేస్తాను 139 అని చెప్పేసి. దాంట్లో ఒక బాట్ మాట్లాడుతుంది, అంటే దాంట్లో ప్రతిదీ చెప్తుంది మీకు. మీరు అది ఆ నెంబర్ క్లిక్ చేశారంటే వాళ్ళు మ్యాక్సిమం అక్కడికి వచ్చేసి హెల్ప్ చేస్తారు. ఏది త్రూ ఫోన్ కాల్ అయితే, త్రూ ట్విట్టర్ చేయాలంటే మీరు వాళ్ళకి మీకు ఏం నచ్చలేదో అక్కడ రాసేసి @IRCTCofficial@RailMadad ఇలా వెళ్ళని ట్యాగ్ చేస్తే విత్ ఇన్ మినిట్స్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళు వచ్చి అదంతా సరి చేస్తారనమాట. ఇలాగా ట్రైన్లో ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరు ఈ అంటే తెలియని వాళ్ళు అయితే వదిలేస్తారు, బాధపడతారు, ఇంట్లో చెప్పుకొని తిట్టించుకుంటారు, ఇదంతా జరుగుతుంది. ఇలా చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరేం రెస్పాండ్ అంటే మనం ఏం కావాలని మర్చిపోం కదా, ఏదైనా మనకి చాలా ఇంపార్టెంటే, మనం ఏం కావాలని మర్చిపోం. సో మీరేం చేస్తారంటే ప్రతిది ఏది జరిగినా కొంచెం బీ పాజిటివ్, ఆ టైంలో ఏం చేయగలం మనం అంత ట్రై చేసి చూడండి. నేను అంతే ట్రై చేశాను కాబట్టి నాకు కొంచెం దొరికింది అది, నేను హ్యాపీ, ఇంట్లో వాళ్ళు ప్రాబ్లం లేదు, ఇలా ఉంటుంది కాబట్టి. సో మీరేం టెన్షన్ పడకండి, ప్రతి సిచ్యువేషన్ కొంచెం దానికి ఏం చేయాలో అది చేయండి. హోప్ఫుల్లీ మీకు అది మీదైతే మీరు కష్టపడి సంపాదించింది అయితే ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. అండ్ అలాగే నాకు దొరికింది, ఈ విషయమే మీకు చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా, ఎందుకంటే చాలామందికి తెలియదు ఈ విషయం. ఓకేనా, ఇలా నా అంటే నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలియదు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నా దగ్గర వాళ్ళకి ప్లస్ ఇంకా చాలామందికి హెల్ప్ అవ్వచ్చు. సో ఈ వీడియో అందుకే చేస్తున్నా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సరే 139కి కాల్ చేసి చూపిస్తాను మీకు అసలు ఏమేమి అడుగుతుంది, ఇప్పుడే చూపిస్తాను మీకు లైవ్లో. ఓకేనా, ఆగండి ఒక్క నిమిషం. వన్ త్రీ నైన్కి కాల్ చేస్తున్నా. ఓకేనా, మెడికల్ ఎమర్జెన్సీ 1 ప్రత్యేక అవసరాలున్న దివ్యాంగ జనులు లేదా స్త్రీల సౌకర్యాల కోసం 4 నొక్కండి. అవినీతి లంచగొండితనం సంబంధిత ఫిర్యాదుల కోసం 5 నొక్కండి. ప్రస్తుత భాషను మార్చడానికి 6 నొక్కండి. ఇలా అర్థమైంది కదా, ఇలా ప్రతిదీ మీకు ఉంటుంది. మీరు సెక్యూరిటీ రిలేటెడ్ అయినా, లంచం తీసుకుని ఇలా రిలేటెడ్ అయినా, లేకపోతే శానిటైజేషన్ ప్రాబ్లం అయినా, దాంట్లో ప్రతిదీ ఉంటుంది. మీరు వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ ఇచ్చి దాన్ని కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటారు. అక్కడికి వచ్చి అది సాల్వ్ చేసిన తర్వాత మాత్రమే అది క్లోజ్ చేస్తారు. మీకు తెలిసే వాళ్ళు క్లోజ్ చేస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు మీ దగ్గర, అంటే కరెక్ట్గా టైంలో చేశారా, బాగా చేశారా లేదా. మీరు ఇన్వాల్వ్ అవుతారు దీంట్లో. సో మీకు ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీరు అట్లీస్ట్ అంటే మీకు ఇబ్బంది కనిపించిన మెడికల్ ఎమర్జెన్సీ అనే మన వస్తువులు పోయినా, లగేజ్ మర్చిపోయినా, ప్రతిది ఏదైనా సరే మీరు వాళ్ళని ట్విట్టర్లో త్రూ ట్విట్టర్ కానీ ఇలా 139 నెంబర్తో కానీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. దే విల్ హెల్ప్ యూ ఫర్ షూర్. నాకు వితిన్ 10 మినిట్స్లో ఇదంతా జరిగింది. ఓకేనా, ఈసారి నుంచి ఎప్పుడు మీ ట్రైన్లో ట్రావెల్ చేసినా కూడా ఇలాగ అన్నీ మర్చిపోతాం, అంటే ఇంటికి వచ్చి హడాబిడి చేయకుండా ఇలా చేయడానికి ట్రై చేయండి. మీకు చాలా వరకు న్యాయం అని చెప్పనులే కానీ మీరు ఏదైతే తప్పు చేశారో అది అంటే మీకు తప్పు అనిపించింది చెప్తే వాళ్ళు సరి చేస్తారు, వాళ్ళు వచ్చి అంతా చూసుకుంటారు. మీ వస్తువులు పోయినా కూడా మ్యాక్సిమం దొరికే ఛాన్స్ ఉంటుంది. అదే ఈ వీడియో చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. మీరు ఈసారి నుంచి ట్రై టు బీ లైక్ దిస్ అండ్ మీ ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళకి మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. నాకేం వ్యూస్ వద్దు, ఏమొద్దు, మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే, మంచిగా అనిపిస్తేనే, తెలుసుకుంటారు అనిపిస్తేనే వేరే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నేను కోరేది ఒక్కటే ఈ వీడియో ద్వారా, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ తర్వాత వీడియోస్ వస్తాయి, అంటే నాకు ఇలా ఎక్కడన్నా మెయిన్ మన వాళ్ళకి తెలీదు చెప్తే అనిపిస్తే ఖచ్చితంగా నా వల్ల ఖచ్చితంగా యూజ్ ఉంటాయి కదా, కానీ చూడటం వల్ల చెత్త అయితే చెప్పాను నేను అది అనమాట. ఫర్ నౌ థ్యాంక్స్, బాయ్, టేక్ కేర్, బాయ్.